శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతియే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ మన నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం వైశాఖ మాసం ఇది 21/5/2019 తేదీ మంగళవారం. ఈరోజు బహుళ తదియ రాత్రి 1:43 వరకు ఉంది. మూల రాత్రి 3:32 వరకు ఉంది. సిద్ధం ఉదయం 10:24 వరకు ఉంది. వణజి మధ్యాహ్నం 1:25 వరకు. వర్జం ఉదయం 10:51 అయితూ 12:31 వరకు ఉంది. మళ్ళీ తిరిగి రాత్రి 1:52 అయితే 3:32 వరకు కూడా మరి వర్జం కొనసాగుతూ ఉంది. అమృతకాలం రాత్రి 8:51 అయితే 10:32 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:09 అయితే 9:01 వరకు ఉంది. మళ్ళీ తిరిగి రాత్రి 10:53 అయితే 11:38 వరకు ఉంది. పార్థివ కల్పాది ఈరోజు. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి కృత్తికా నక్షత్రం 3వ పాదంలోను, చంద్రుడు ధనస్సు రాశిలోను సంచరిస్తూ ఉన్నారు. కుజుడు ఆరుద్ర మొదటి పాదంలో సంచరిస్తున్నాడు. బుధుడు కృత్తికా నక్షత్రం 4వ పాదంలో రాత్రి 12:59 సంచరిస్తున్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు భరణి 1వ రాత్రి 6:19 ప్రవేశించి సంచరిస్తున్నాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 2వ పాదంలోను, కేతు పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సింహూర్తాలను చూసినట్టయితే మంగళవారం తదియ మూలా నక్షత్రం భూమికి సంబంధించినటువంటి లేదా అగ్ని కార్యాలకు సంబంధించినటువంటి ముహూర్తాల నిమిత్తం సింహలగ్నంలో 1:05 అలాగే కన్యా 2:40 తులాలగ్నంలో 5:30 మరి శుభ సమయాలు నిర్వచించబడ్డాయి. వీటిని అనుకూలాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయాల పంట పండుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. సౌందర్య సామాగ్రి కొనుగోలుకి ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకి మీరు చేసుకునేటువంటి పథక రచన అద్భుతంగా మరి ఈరోజు నెరవేరేటువంటి అవకాశం ఉంది. చేసినటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం, అప్రయత్న ధన యోగం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. మరి దేవతారాధన పట్ల ఆసక్తి పెంచుకుంటారు, దైవారాధన చేస్తారు, పుణ్యతీర్థగమనం, పుణ్యక్షేత్ర సందర్శనం, మరి మీ ఇంట శుభకార్యాలకు నిమిత్తం కావలసినటువంటి మరి చర్చలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు, శారీరక పరమైనటువంటి శక్తిని సంపాదించుకుంటారు. పితృ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు పితృబాంధవులతోటి కలిసి చర్చించడం, బంధుమిత్రాదులతో కలిసి మరి విందు వినోద కాలక్షేపం చేయటం వంటి కార్యక్రమాలు నిర్వహణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. అన్ని విధాలు కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీకు చక్కటి మంచి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర స్త్రీ పురుషులందరికీ కూడా మరి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అన్ని పనులు కూడా వాయిదా పడేటువంటి దిశగా కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా అవయోగం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా మరి కలహ వాతావరణం కలిసేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రతి పని కూడా మరి మధ్యలో వదిలేసి రావాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రయాణాలు వాయిదా పడవచ్చు. మరి ముఖ్యంగా వాహన ప్రమాదాలు కానీ, జంతు ప్రమాదాలు కానీ, విష కీటక బాధలు కానీ కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. మనోధైర్యాన్ని పెంపొందించుకోండి. అన్ని విధాలకు కూడా మరి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వా రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర రంగాల వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనులను కూడా మరి స్వయం నిర్ణయాధికారం కోల్పోయేటువంటి అవకాశం ఉంది.
ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. బంధుమిత్ర సహకారం పూర్తిగా లభించవచ్చు. భార్యాభర్తల మీద, భార్యాభర్తల మధ్య చక్కటి సంపూర్ణమైనటువంటి అనురాగం, ప్రేమ, వాత్సల్యం వర్ధిల్లేటువంటి అవకాశం కనబడుతోంది. అన్ని విధాలా కూడా మరి శ్రేయోదాయకమైనటువంటి కార్యక్రమాల నిర్వహణలో మీకు సరైనటువంటి సలహా, సంప్రదింపులు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. మానసిక భ్రమ, శారీరక నిస్సత్వ ఆవహించేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్యరీత్యా అన్ని కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీకు కలిగేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఆర్థిక పరిస్థితి మరి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా మరి సరైన సమయానికి సరైన ఆర్థిక వనరులు సమీకరించుకోలేకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. భార్య భర్త తరపు బంధువర్గంతో చర్చలు చేసేటువంటి అవకాశం ఉంది. అన్ని రకాల వ్యక్తులతో కూడా మరి సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులకి, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తి వ్యతిరేక ఫలితాలు వ్యక్తమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి అన్ని విధాలు కూడా అన్ని రంగాలను కూడా వ్యతిరేక భావనలు కొనసాగుతున్నాయి. ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు అన్నింటి కూడా వ్యతిరేక భావనలు ఉన్నాయి. మరి అన్ని విషయాల్లోనూ చక్కగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి, సరైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం గోచరిస్తుంది. దేనికి కూడా కంగారు పడకుండా మరి స్థిరంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. శత్రుభయం పొంచి ఉంది. మీకు వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు నమోదయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా వ్యతిరేక భావనలు కొనసాగుతాయి. మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీరు చేసిన దానికి విలువ ఇవ్వకపోవడం వల్ల, విలువ లేకపోవడం వల్ల మరి మనసు బాధగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మీకు వ్యతిరేకంగా పోలీసు లేదా కోర్టు కేసులు నమోదవడం కానీ, పాత కేసుల్లో మీకు వ్యతిరేకమైనటువంటి మరి సాక్ష్యాలు నమోదు కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. సరైన సమయానికి మరి సరైనటువంటి నిధులు లభ్యత లేకపోవటం వల్ల రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. రుణం కూడా మీరు చేసినటువంటి రుణానికి కూడా మరి తగిన సమయానికి చేరకపోవడం వల్ల కూడా మరి ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. మరి అన్ని రకాల వస్తువులు కూడా పనిచేసే స్థితిలో మరి మీకు మీ దగ్గర ఉన్నా కూడా అవి సరైన సమయానికి మీకు సరైన ఉపకారం చేయకపోవడం వల్ల మీరు అన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంకు ఇతర లావాదేవీలు వంటి కార్యక్రమాల్లో కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక మోసాలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని విలువైనటువంటి వస్తువు, వస్త్ర సామాగ్రిని పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాధి భయం వెంటాడుతుంది. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు లేదా పెద్దల యొక్క ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా శుభ కాలంగా గోచరిస్తుంది. అన్ని పనులను కూడా అభివృద్ధి చక్కగా చేయగలుగుతారు. ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. నూతన వస్తువు, వాహన సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తుల సహకారంతో మీ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఆనందం పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఇంటా బయట కూడా సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. శారీరకంగా మరి చాలా అనుకూలమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా దృఢంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడి మీకు నిలదొక్కునేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన వస్తువు, వాహన సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. భార్యాభర్తలతో ఈరోజు చాలా ఆనందంగా విందు, వినోద కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. అన్నింటా కూడా మీరు విజయం సాధించే దిశగా ప్రయాణించేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకి మరి ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి ఇతరులకి మీ యొక్క సహకారాలు అందిస్తారు. వారందరూ కూడా మరి చక్కగా మీకు కృతజ్ఞులై ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన కార్యాలయాలు, ఆఫీసులు వంటి నిర్మాణ శైలి
కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు మీకు కావాల్సినటువంటి వస్తువు సామాగ్రి అంతా కూడా సమకూరేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. మీకు కావాల్సినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తు వాహన సామాగ్రిని మరి సమకూర్చుకునేటువంటి దిశగా ప్రయాణం చేస్తారు. నూతన వ్యవహారాలని, నూతన మరి నిర్మాణ శైలిని మరి పరిశీలన నిమిత్తం మీరు దూర ప్రాంత ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు అందరికన్నా పైచేయి సాధిస్తారు. ప్రతి కార్యక్రమంలోనూ మీ యొక్క పైచేయి సాధించబడుతుంది. అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు. సంఘ గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. గృహ వాహన మార్పులు చేసుకునేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. సంతాన వృద్ధి కలుగుతుంది. తల్లిగారికి సంబంధించిన ఆస్తి పాస్తులు వ్యవహారాల్లో బంధుమిత్రాదులతోటి చర్చించి సవ్యమైనటువంటి దిశగా ప్రయాణించే అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలతో కాలం గడుస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా నిబద్ధత, నిజాయితీ కలిసి ఉండడం వల్ల మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజంతా ముఖ్యంగా మీ యొక్క సోదర సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. వారి పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణలో మీరు ఎక్కువగా శ్రద్ధ చూపించేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రతి పనిని కూడా ఛాలెంజ్గా తీసుకోవడం, దాన్ని మీ స్థాయిలో మరి మీ దాన్ని పరిష్కరించి చూపించడం మీ యొక్క ఏకాగ్రతకి చిహ్నంగా మరి అందరూ కూడా భావించేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా ఏకాగ్రత చూపిస్తారు. ప్రతి పనిని కూడా ప్రత్యేకంగా మరి మీరు నిర్వహించడం వల్ల అందరికీ మీరు ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తి పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తారు. అభివృద్ధి దిశగా కొనసాగుతారు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు శుభఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారి వ్యక్తులకి మాత్రం ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చక్కటి సుఫలితాలు కొనసాగుతున్నాయి. అంతా కూడా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చాలా సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు. ప్రతి పనులను కూడా ఆదాయ మార్గాలని, నూతన మార్గాలని అన్వేషిస్తారు. నూతన కార్యక్రమాలని ప్రారంభిస్తారు. ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. కొత్త వ్యక్తుల్ని సంప్రదింపులకై మరి సంప్రదింపులతో చర్చించేటువంటి అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. మీ యొక్క వ్యవహార శైలి మరి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది. ప్రతి పనులను కూడా మీరు నూతన ఆదాయ మార్గాల్ని, కొత్త అన్వేషణల్ని ఆవిష్కరించేటువంటి దిశగా ప్రయాణిస్తారు. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. శారీరక ధైర్యం పెరుగుతుంది. మానసిక ధైర్యం పెంచుకుంటారు. బాబాలు, స్వామీజీలు వంటి వారిని దర్శించుకుంటారు. గురువు ఆరాధన చేస్తారు. పెద్దల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తారు. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలని ప్రదర్శించేటువంటి దిశగా అన్ని విషయాల్లోనూ కూడా విజయం సాధించి అందరికీ కూడా ఆదర్శప్రాయాలుగా కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పనులను కూడా మరి సక్రమమైనటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల, సరైన నిర్ణయం సరైన సమయానికి తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. మానసిక ఆనందాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం కనబడుతోంది. మరి శారీరకంగా, మానసికంగా కూడా దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి. కాస్త నిరాశ, నిస్పృహలకి గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. భవిష్యత్ ఆలోచనల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా జ్యోతిషం, జాతకం వంటి భాగాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. శారీరక సమస్యలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. నిరాశ, నిస్సత్వ, నిద్రలేమి, అకాల భోజనం వంటి సమస్యలకి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారి వ్యక్తులకు కానీ ఈరోజు
వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా ప్రతి పనులను కూడా వ్యతిరేక భావనలు గోచరిస్తున్నాయి. ప్రతి పని ఎందు కూడా ఆర్థిక నష్టాలు మరియు ఆర్థిక మోసాలకి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సాంకేతిక సమస్యలు, రకరకాల సమస్యలతో ప్రతి పని కూడా వాయిదా పట్టడం, ఏ పని కూడా సరైన సమయానికి పూర్తి కాకపోవడం వంటి సమస్యలతో గురయ్యేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. మనోధైర్యాన్ని కోల్పోతారు. మానసిక ఆనందాన్ని, శారీరక శ్రమని కూడా మానసిక ఆనందాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అన్ని విధాలు కూడా అన్ని రంగాల వ్యక్తులకి కూడా మరి ఈరోజంతా కూడా వ్యతిరేకత భావనలతో రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెడితే కానీ పని కాని పరిస్థితి ఎదురవడంతో మరి ఇబ్బందులకు గురవుతారు. సరైన సమయానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి నిధుల లభ్యత లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక మోసాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సాధారణ విద్యా ఉద్యోగ రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలోనూ కూడా విజయం సిద్ధిస్తుంది. అకారణ కుంభరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనయోగం కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని పొందుతారు. మానసిక శారీరక ఆనందాన్ని పెంపొందించుకుంటారు. అభివృద్ధి పదంలో నడుస్తారు. విజయం చేకూర్చుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. కుటుంబ సభ్యుల గౌరవం, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. ప్రతి పనిలోనూ కూడా మరి రెండింతల లాభాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతోంది. వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో పనిచేసే వ్యక్తుల పై అధికారులు మెప్పును పొందుతారు. అన్ని రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా మరి ఈరోజు సుఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు కొనసాగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కొనసాగుతున్నాయి. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. అద్భుతమైనటువంటి కళా నైపుణ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయాణిస్తారు. వాహన లాభం జరుగుతుంది. విజయం దిశగా ప్రయాణిస్తారు. సంఘ గౌరవం పెంపొందించుకుంటారు. బంధుమిత్ర సహకారం పూర్తిగా లభిస్తుంది. ఆదాయ వనరుల విషయాల్లో మరి కావాల్సినటువంటి ధనం సమకూరడం వల్ల మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో కూడా మరి తగిన పట్టు సాధించడం వల్ల, ఆరోగ్యం పూర్తిగా సహకరించడం వల్ల మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి.